హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం అంకం రావు గారు నమస్తే అండి సో యువగలం పాదయాత్ర అయితే మొదలైపోయింది సో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఈ పాదయాత్ర ఎందుకంటే మధ్యలో ఆగిపోవడం జరిగింది మళ్ళీ స్టార్ట్ చేశారు సో ఏంటి ఈ పరిణామాలన్నీ దృష్ట్యా మనము దృష్టి పెడితే వచ్చే ఎలక్షన్స్లో ఎటువంటి పరిణామాలు ప్రభావం చూపుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు యువగలం పాదయాత్ర మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి నాయుడు గారి చాటును పెరిగిన వ్యక్తి లోకేష్ బాబు లోకేష్ బాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి మంత్రి అయ్యాడు ఇతనికి ప్రతిభా పాఠ వాళ్ళే ఉన్నాయి పప్పు పనికి మాలినాడు రకరకాలుగా ఆయన్ని మానసికంగా మరి ఆయన్ని ఇబ్బంది చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడి ఆయన యొక్క వ్యక్తిత్వ హననం చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఇరవై ఏడు తర్వాత మొదలై దినదిన ప్రవర్ధమానమై ఒక ప్రచండ భానుడిలాగా అతను యోగాళంలో తనకు తాను నిరూపించుకుంటూ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడిగా తయారయ్యాడు నిజంగా దిశానిర్దేశం చేసేంత స్థాయికి లోకేష్ బాబు ఎదుగుతారంటారా టీడీపీ పార్టీకి భావించాల నేను కూడా భావించాల అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ అతను ప్రతిభా పాట వాళ్ళు నేను ముందుగానే రెండు వేల ఎనిమిదిలోనే చాలామందికి తెలియని విషయం ఏంటంటే రెండు వేల ఎనిమిదిలోనే నగదులు బదిలీ నగదు బదిలీ పథకం అనేది ఎలా చేయాలని చెప్పని ఆ రోజు తండ్రికి చెప్పి మేనిఫెస్టోలో పెట్టించిన వ్యక్తి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పెట్టారు దాన్ని తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొని అమలు చేసింది అంటే అప్పుడే నాంది అతను ప్రజలకు ఏదో చేయాలనే తప్పన మనకి నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు పేదవారు ఎక్కువ మంది ఉన్నారు ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వాళ్ళకి ఇంకా ఆర్థికంగా పరిపుష్టి ఏర్పడలేదు సరైన ఉద్యోగాలు రాలేదనే ఉద్దేశంతో అతను నగిలి నగదు బదిలీ పథకం అనేది ఆ రోజుల్లోనే ఆలోచించి పెట్టడం కూడా జరిగింది అతను ఎంత అంటే అతను కొన్నట్టుగా అప్పుడు దాకా జరిగినటువంటి అతనికి ఇబ్బందికరమైన పరిణామాలు ఏంద ఉన్నాయంటే తెలుగులో మాట్లాడాలి స్పష్టంగా అనే ఆలోచనతోటి తప్పులైనా సరే తెలుగులో మాట్లాడితేనే కదా వచ్చేది అని చెప్పినే తప్పులు మాట్లాడుతున్నందువల్ల ఏదో మాట్లాడాలనుకొని తెలుగులో మాట్లాడటం సరిగ్గా రానందువల్ల అతన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది కానీ అతను మంత్రిగా అందరికంటే గొప్పగా చేశాడు ఆ ప్రభుత్వంలో నిస్సందేహంగా ఎందుకంటే అతని శాఖలో చూసుకుంటే గ్రామీణాభివృద్ధి శాఖ కనుక తీసుకుంటా ఉంటే ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాడు అంటే ఈరోజు దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడో ఒక చోట సిమెంట్ రోడ్లు పడ్డాయి కాబట్టి ఈరోజు అతను చెప్పుకోవడానికి అతనికి హక్కు ఉంది ఈ తెలుగుదేశం పార్టీ చెప్పలేకపోయింది ఇప్పుడు మన చూశారు మీరు చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం తర్వాత కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రపంచానికి తెలిసింది సాంకేతిక అందరూ బయటకు వచ్చేసి ఆయన వద్ద మేము ఎంత లబ్ధి పొందాము ఏమేం జరిగిందని చెప్పని ఇప్పుడు ఆయన ఏమేం చేశాడో ప్రపంచానికి తెలిసింది చంద్రబాబు నాయుడు గారి నిర్బంధంలో వాళ్ళ కదా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చెప్పుకోలేకపోయాడు తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు స్థానిక శాసనసభ్యులు చెప్పుకోలేకపోయారు మంత్రులు చెప్పుకోలేకపోయారు నాయకులు చెప్పుకోలేకపోయారు ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి మంచి పనులన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా బయటకు వచ్చినాయి కానీ లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత బయలుదేరే దారిలో నడిచే దారిలో కనపడ్డటువంటి పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి సిమెంట్ రోడ్లు గ్రామాలకు జరిగిన అభివృద్ధి స్పష్టంగా సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు చిత్తూరులో మొదలుపోయినప్పుడు చిన్నపిల్లవాడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాడు కాళీ బయలుదేరాడు ఈరోజు అది ప్రపంచం అయిపోయి రెండు వందల ఎనిమిది రోజులు రమారమి ఎనభై నాలుగు నియోజకవర్గాలు రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు పై కిలోమీటర్లు నడిచి ప్రజలతో మమేకమైపోయి తనేంటో ప్రజలకు తెలియజేసి తన అవసరం ఏంటో కేడర్కి తెలియజేసి భవిష్యత్తులో ఏంటో అనేది ప్రజలకు అందరికి తెలియజేసే విధంగా అతను ప్రసంగాలు అతను ఇచ్చినటువంటి హామీలు మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను అతను ఒక్కొక్క ప్రాంతంలో వస్తూ ఉంటే అనంతపురం జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక విద్యార్థిని అడిగింది ఆ అమ్మాయి ఎంబీఏ చదివిందంట ఆ అమ్మాయి అడిగింది లోకేష్ గారు మరి ఇక్కడికి వచ్చిన జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే జాకీ పరిశ్రమ తీసుకొస్తారా అని అంది ఎంత పరిణితి చెంది మాట్లాడాడు అంటే అమ్మా అది అంతర్జాతీయ సంస్థ మళ్ళీ వస్తుందని నేను చెప్పలేను తీసుకొస్తానని మీకు హామీ ఇవ్వలేను అలాంటి పరిశ్రమ నేను తీసుకొస్తానన్నాడు అది నాయకుడు లక్షణం చెప్పకుండా వాస్తవాలు వాస్తవాలు చెప్తున్నాడు ఏం చేయగలనో చెబుతున్నాడు అంటే అలా ఒక పొగాకు రైతు అడిగాడు ఏంటనేది నిస్సందంగా నాకు దాని గురించి క్షుణ్ణంగా తెలియదండి నేను వివరాలని కనుక్కొని అవకాశం ఎట్లా ఉంటుందో చూసుకొని నేను దాన్ని మెరుగుపరచి మీకు అందించే విధంగా నేను చేయగలుగుతానని చెప్పి అన్నాడు అలా ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటే రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నూట యాభై స్థానాలు కాంగ్రెస్ గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత నిజంగానే నిరాశ నిస్ఫల్లోకి వెళ్ళిపోయారు అందుకులో ఎలాంటి సందేహం కూడా లేదు ముఖ్యంగా నాయకులు భయపడిపోయారు కార్యకర్తలు అయితే చెదిరిపోలే కార్యకర్తలు అట్లానే ఉన్నారు నాయకులు భయపడిపోయారు దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి బయటకు వచ్చేవాళ్ళు కను తక్కువ మంది ఉన్నారు ఏదో నలుగురు తప్ప ఎవరు బయటికి రాలేదు అలాంటి పరిస్థితుల్లో కార్యకర్తల కోసం బయటకు వచ్చేసి తొలిసారిగా మనోనిబ్బరాన్ని నింపాడు లోకేష్ బాబు పోరాటం చేయొచ్చు మనం అని చెప్పి దారి చూపించాడు దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్ళింది మాత్రం మాచర్ల ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆయన తిరగబడిన తర్వాత తిరగబడితే వీళ్ళేం పేకలేరు తిరగబడకపోవడం వల్లే మనం తప్పని చెప్పని మిగిలిన నాయకుల్లో కూడా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చింది మాత్రం ముందుగా ప్రారంభించిన లోకేష్ బాబు అయితే దాన్ని తీసుకొచ్చింది మాత్రం జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా మంది చెప్పేది ఏంటంటే సెకండ్ క్యాడర్ అనేది ఏర్పాటు చేసుకోలేదు అందుకనే ఆ రోజు అంత ఓటమి పాల అవ్వాల్సి వచ్చింది సో ఇప్పుడు లోకేష్ బాబు గారైనా సెకండ్ క్యాడర్ ఏర్పాటు చేసుకుంటారా లేదా అంటే మీరేమంటారు చాలా చక్కని ప్రణాళికతో వెళ్తున్నాడు ఆయన ఈరోజు గనక చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు పక్కకు తొలగి లోకేష్ బాబు గారు కనుక అప్పచెబితే ఆయన కంటే గొప్పగా చేయగలడు ఈరోజు నిస్సందేహంగా చెప్పగలను నేను ఎందుకంటే అతను ఈరోజు ప్రజలతోటి నిన్నదాకా ప్రజలంటే తెలియదు ఆయనకి నిజమే కరెక్ట్ లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఈ పోరాట పంద ఎన్నుకున్న తర్వాత ప్రజల్లోకి వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాలం తెలపడానికి ముందుకు వచ్చిన తర్వాత ముందు ఏదైనా నేనే ఉంటాను మీరు పెట్టే కేసులు ఏదంటే నన్నే పెట్టుకోండి నా కేడర్ కోసం నేను వస్తున్నాను ప్రజల కోసం నేను వస్తున్నా అని చెప్పి అతను బయలుదేరిన తర్వాత నీకు ఎక్కడ పట్టినా కూడా ఓహో నిన్నదాకా మనం అనుకున్నటువంటి లోకేష్ బాబు వేర్రా అతను ఇప్పుడు కనపడుతుంది వేరు అతను మాట్లాడే తీరు వేరు తను తను మార్చుకున్నాడు ఆకారాన్ని మార్చుకున్నాడు ఆహార్యాన్ని మార్చుకున్నాడు అభినయాన్ని మార్చుకున్నాడు వాక్చాతుర్యాన్ని మార్చుకున్నాడు ఈరోజు స్పష్టంగా ప్రజలందరూ కూడా ఒక నిఖాల్స్ అయినటువంటి వజ్రంలా తయారై బయటకు వచ్చేసారు సో పరిణితి అనేది నిస్సందేహంగా కనపడతా ఉంది కనపడతానే ఉంది ప్రతి స్థానికంగా ఇన్ఛార్జీలు కావచ్చు వీళ్ళు కావచ్చు చేసే తప్పులు ఏంటో అతనికి అర్థమైపోతూ ఉంది దాన్ని మార్చుకొని ముందుకు రావడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరో ముప్పై సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ నిలబడాలి అంటే ఏం చేయాలి అనేది ఎక్కువ శాతం ఈరోజు లోకేష్ అభిప్రాయాలు కనుక తీసుకుంటా ఉంటే నిస్సందేహంగా కూడా మార్పు జరుగుతూనే ఉంటుంది అతను చాలాసార్లు చెప్పాడు చాలామంది నాయకులు మారతాల్సి వస్తుంది అని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ధైర్యం చేయలేదు కానీ లోకేష్ బాబు ధైర్యంగా మాట్లాడాడు ఇంకోటి లోకేష్ బాబు ధైర్యం చెప్తున్నాను ఒక చిన్న విషయం చెబుతున్నాను మీకు ప్రతి సంఘాలతోటి మాట్లాడాడు ప్రతి కులాలతోటి మాట్లాడాడు ఎప్పుడైనా సరే ఈ నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు వేరే కులవాళ్ళు లేకుండా కమ్మ కులంతో ఎక్కడన్నా మీటింగ్ పెట్టాడా నలుగురు కమ్మ నాయకులు పిలుచుకొని మాట్లాడుకున్నాడా అంత పిరికివాడు చంద్రబాబు నాయుడు గారు కానీ నేను అలాంటి వాడిని కాదు మనకు కావాలని చెప్పి మన కులాన్ని ఇలా చేస్తున్నారు కులం అడ్డం పెట్టుకొని మమ్మల్ని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నా కులాలతో పని లేదు నేను ముందుకు అని చెప్పని అతను చాలా విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది సో రాజకీయాల్లో అంటే కులాలు మతాలనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మీకు తెలుసు అందరికీ తెలుసు సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ బేస్ ఎక్కడుందంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు సో ఆ పాయింట్లో ఏమైనా లోకేష్ గారు మార్పు తీసుకురాగలరా మీరు చెప్పిన దాంట్లో దాన్ని నేను ఒప్పుకోను ఎస్సీ ఎస్టీలు వాళ్ళకల్లి ఉన్న మాట వాస్తవమే మైనార్టీలు కూడా వాళ్ళకల్లి మారిపోయిన మాట కూడా వాస్తవమే బీసీలని వాళ్ళు థర్టీ పర్సెంట్ కంటే తీసుకెళ్ళలేకపోయారు తెలుగుదేశం పార్టీ పునాదులే బీసీలతోటి ప్రారంభమైందండి ఇది చాలామంది మర్చిపోతున్నారు బీసీల పార్టీ ఇది కావాలని కులమద్ర వేసేసి మిగిలిన కులాలను దూరం చేయడం కోసం తెలివిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానించి కాంగ్రెస్ పార్టీ ప్రయోగించిన పదజాలాన్ని ప్రయోగించిన దాన్ని తిరిగి ఈరోజు వైఎస్సీపీ కూడా ప్రయోగిస్తూ ఒక కమ్మ పార్టీగా చిత్రీకరిస్తున్నారు తప్ప వాస్తవంగా ఇది బీసీల పార్టీ అన్ని కులాల పార్టీ ఆ రోజు కులాలతో సంబంధం లేకుండా అన్న నందమూరి తారక రామారావు గారిని విశ్వవిఖ్యాత నరసారభౌముడు కాబట్టి ఆదరించి ఎంట నడిచారు ఆ రోజు కులాలతో సంబంధం లేదు ఇది ఎప్పుడైతే ఆయన ఎనభై నాలుగులో రామలాల్ గారిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని పడేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రయత్నించినప్పుడు ప్రజలు తిరగబడి మళ్ళీ గెలిపించుకున్న తర్వాత ఎనభై ఐదులో కూడా ఆయన అంత ప్రభంజనంతో గెలిచిన తర్వాత వామ్మో ఈయన రాజకీయంగా మనం ఎదుర్కోలేము కాబట్టి ఏం చేయాలని చెప్పి కులమంత్ర తీసుకురావడానికి ఉపయోగపడ్డారు ఆనాటి వంగవేడి మోహన్ రంగ గారి అచ్చని దాన్ని ప్రధానంగా ఉపయోగించుకోవడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ కుల ప్రస్తావన కంటే కూడా ఈ ఈ పార్టీని కులం ఆపాదించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు సబలీకృతం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై తొమ్మిదిలోనూ సబలీకృతం అయ్యారు రెండు వేల నాలుగులో సబలీకృతం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు సబలీకృతం అయ్యారు ఇప్పుడు ఇప్పుడు అవుతారా లేదు రెండు వేల ఇరవై నాలుగు మారిపోయిందండి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి అవగాహన వచ్చేసింది రెండోది మీరు ఇందాక మన మధ్యలో అయిపోయాము లోకేష్ గారి పాదయాత్ర ముందు దాని గురించి మాట్లాడుకుందాం మిగిలిన విషయాలన్నీ మనం పక్క కాబట్టి ఈరోజు నాయుడు గారి అబ్బాయి నాయకుడు అయ్యాడు ఇది వాడు గుర్తుపెట్టుకోండి ముందు నిన్నటిదాకా నాయుడు గారి అబ్బాయి ఈరోజు నాయకుడిగా పరిణితి చెంది నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు ఒక వజ్రంలా తయారయ్యాడు దినదన ప్రవర్తమానంపై ప్రచండ ఈ ఈరోజు ప్రజలందరికీ ఒక వెలుగుని ప్రసాదించే విధంగా అతని యొక్క ఆలోచన విధానాలు కావచ్చు అతను వాళ్ళతో మమ్మేకపోయిన విధానాలు కావచ్చు ఎక్కడికక్కడ పేపర్ చూసుకోవట్లేదు నోట్ రాసుకో పేపర్ రా రాసుకునే సమాధానాలు ఇవ్వట్లేదు తన మనసులో ఏముందో తనకు ఏదైతే అనిపిస్తుందో అక్కడ వాళ్ళు అడిగితే కార్యకర్తలు అడిగినా వచ్చిన వాళ్ళు అడిగినా నాయకులు అడిగినా చాలా స్పష్టంగా ఎలాంటి తోటబాటు లేకుండా తను ఏం చేయగలను తన ప్రభుత్వం గతంలో ఏం చేసింది భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పని ఎక్కడా ఎలాంటి తొడబాటు లేకుండా చెప్పగలుగుతున్నాడు చూడండి అది నాయకుడు లక్ష్యం సో యువగలం పాదయాత్ర అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఎలక్షన్స్ వచ్చి నిస్సందేహంగా నిస్సందేహంగా అందులో సందేహం ఏం లేదు దాని ప్రభావం మధ్యలో ఆగిపోవడం మాత్రం ఎంతో కొంత అవరోధమే దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం తర్వాత ఆవేశంగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు అంటే వీళ్ళు నడవాల్సిన పరిస్థితి అండి వీళ్ళు ఏమంటే ప్రజలు నడవాలి ఇప్పుడు ప్రజల అభిప్రాయం ప్రకారం వీళ్ళు నడవాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రజలందరూ ఎదురు తిరుగు ఉన్నారు ఒక సంఘాలు కాదండి మీరు వస్తూనే చూడండి అంగన్వాడీలు వ్యతిరేకంగా ఉన్నారా ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారా మరి పెన్ పెన్షన్దారులు వ్యతిరేకంగా ఉన్నారంటే అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా ఇంకా ఏ అనుకూలంగా ఉన్నాయని చెప్పని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందని మనం భావించాలి వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ చిన్న చిన్న అలకలను తీర్చుకుంటూ వాళ్ళకి ఏం చెప్తామో ఏం చేస్తామో వాళ్ళని నొచ్చలగొట్టుకొని గనక తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తే దాని తోడు అగ్నికి ఆజ్యం పోజినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు కాబట్టి వాయువు అగ్ని రెండు తోడైతే ఎలా ఉంటుందో మీకు తెలియదేం కాదు రెండు వచ్చిందిగా కలిసి గనక సమన్వయంతో ముందుకెళ్తే నాకు ఈరోజు వరకు నాకున్నట్టు సమాచారం ప్రకారం అంటే వివిధ సంస్థలు చేసిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే నూట యాభై నుంచి నూట అరవై యొక్క సీట్లు ఉమ్మడిగా వీళ్ళు గెలిచే పరిస్థితి ఉందని చెప్పని ముందు సారి ఎలా అయితే భారీ మెజారిటీ వచ్చిందో దాన్ని మించిన మెజారిటీ ఇప్పటివరకు అయితే నూట యాభై నుంచి నూట అరవై స్థానాల దాకా వీళ్ళు గెలిచే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే నిస్సందేహంగా వీళ్ళిద్దరూ నిజంగానే రెండు తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు కీలకమైన ఎన్నికలు రెండు చరిత్ర తిరగరాసే ఎన్నికలు అవుతాయి అనుకుంటా అవును తిరగరాస్తాయో మళ్ళీ అదే చరిత్ర రిపీట్ అవుతుందో థ్యాంక్ యూ సో మచ్